చాలా సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలోని పర్వతములు అరణ్యములు మరియు లోయల మధ్యలో ఒక తెలివైన దైగల నాయకుడు చిన్న గిరిజన తెగను పరిపాలించేవాడు. ఆ నాయకునికి ఒక తెలివైన దయగల కుమార్తె ఉండేది. ఆ తెగ ప్రజలు తమ నాయకుని ప్రేమించినట్టే ఆ అమ్మాయిని కూడా ప్రేమించేవారు. ఆ నాయకుని పేరు ఉదయ నాయక్, అతని కుమార్తె పేరు రెయిన్బో. రెయిన్బో ఆ గిరిజన పిల్లలు రెయిన్బోను తమ సొంత సోదరి వలె ప్రేమించేవారు. కుందేలు ఒక్కసారి ఎగిరి గెంతింది, అలా గెంతుకుంటూ కొండల్లోకి పారిపోయింది. నక్క కుందేలు వెనక చాలా పరిగెట్టింది, గాని పట్టుకోలేకపోయింది. ఎందుకంటే కుందేలుకి ఒక రహస్యమైన స్థలం తెలుసు, నక్కకు అది తెలీదు. వందనాలమ్మా. రెయిన్బో, నువ్వు చాలా మంచిదానివి. ముసలివారు రెయిన్బోను తమ సొంత మనుమురాలి వలె ప్రేమించేవారు. అయితే ఆమె తండ్రి కంటే మించి ఆమెను ప్రేమించేవారు ఎవరూ లేరు. ఉదయ నాయక్ తన కుమార్తెకు ఒక అందమైన పూసలహారాన్ని ఇచ్చాడు. ఆ పూసలహారం రెయిన్బో తల్లిది. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమె కూడా ఒక తెలివైన దయగల నాయకునికి ఏకైక కుమార్తె. ఆ గిరిజనులు వేసవి కాలంలో ఎంతో కష్టపడి పనిచేయటం వలన చలికాలంలో వారి వద్ద ఆహారం సమృద్ధిగా ఉండేది. వృద్ధులు బాణాలు తయారు చేసేవారు. ఆ బాణాలు యుద్ధంలో వాడటానికి మాత్రం కావు. ఉదయ నాయక్ అతని ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకునేవారు. అయితే గిరిజన యువకులు ఆహారాన్ని సంపాదించడం కోసం బాణాలు వాడేవారు. కొన్నిసార్లు తమ ఆత్మరక్షణ కోసం కూడా ఆ బాణాలు వాడేవారు. 5 రోజుల ప్రయాణమంత దూరంలో వేరొక తెగ ఉండేది. దాని నాయకుడు స్వార్థపరుడని చెడ్డవాడని ఉదయ నాయకుకు తెలుసు. ఆ దుష్ట నాయకుని గురించి ఉదయ నాయక్ చాలా సార్లు తన తెగ ప్రజలను హెచ్చరించేవాడు. ఆ పెద్దలు ఉదయ నాయకుకు ఎంతో సహకారంగా ఉండేవారు. ఉదయ నాయక్ మరియు తెగ పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఒకవేళ వారి అనుమతి లేకుండా ఎవరైనా, చివరికి రెయిన్బో అయినా సరే, ఆ ఆలోచన సభలో అడుగు పెడితే వారి చట్టం ప్రకారం మరణశిక్ష పొందాల్సిందే. దుష్ట నాయకునికి కూడా ఒక ఆలోచన సభ ఉండేది. అతనిలాగానే వారు కూడా దుష్టులుగా స్వార్థపరులుగా ఉండేవారు. ఏదో ఒకరోజు రెయిన్బో తెగపై దాడి చేయాలనే ఆలోచన దుష్ట నాయకుడికి ఉండేది. మన ప్రజల కంటే ఆ ప్రజలు కష్టపడి పనిచేస్తారు, వారి వద్ద అందమైన రంగురాళ్ళు, బోల్డంత ఆహారం ఉంది అంటూ చెప్పేవాడు. ఆకాశమెంత అందమైనది, ఈ గాలి ఎంత చల్లనైనది. ఉదయ నాయక్కు ఎంతో అందమైన కుమార్తె ఉందని మీకు చెప్పలేదా అని దుష్ట నాయకుడు తన పెద్దలతో అన్నాడు. ఆమె యవ్వనస్తురాలైనప్పుడు నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానన్నాడు ఆ దుష్ట నాయకుడు. ఆ దుష్ట తెగ ప్రజల గురించి రెయిన్బోకు తెలుసు, గాని వారిని గూర్చి పెద్దగా ఆలోచించదు. ఎందుకంటే ఆమె తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతుంది. రహస్య స్థావరం గురించి కూడా రెయిన్బోకు తెలుసు. అది కేవలం ఉదయ నాయక్కు, తన పెద్దలకు మాత్రమే సంబంధించిన రహస్యం. అయితే ఉదయ నాయక్ తన కుమార్తె మీద నమ్మకం ఉంచి ఒకరోజు వారిద్దరూ కొండల్లోంచి వెళ్లేటప్పుడు రెయిన్బోకు ఆ రహస్య స్థావరం చూపించాడు. కొన్నిసార్లు ఎవరికీ తెలియకుండా రెయిన్బో ఒంటరిగా ఆ స్థావరానికి వెళ్లి చూస్తూ ఉండేది. రెయిన్బో తండ్రి ఒకసారి ఆమెతో ఇలా చెప్పాడు, ఈ దారిలో వెళితే మనం సురక్షిత ప్రాంతం చేరుకుంటాం. ఎప్పుడైనా మన శత్రువులు మన మీద దాడి చేస్తే ఆ అపాయం నుండి తప్పించుకోవటానికి మన ప్రజలందరినీ ఈ రహస్య స్థావరానికి తీసుకుని రావచ్చు. ఆ దుష్ట నాయకునికి గాని తన కుమారునికి గాని ఈ సురక్షిత స్థావరం గురించి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏదో ఒకరోజు ప్రశాంతంగా ఉన్న తెగ ప్రజల గ్రామంపై దాడి చేయటమే. మన యోధులు ప్రజలు దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధం కోసం ఎంతో ఆతృతగా ఉన్నారని దుష్ట నాయకుడు తన కుమారునితో అన్నాడు. దుష్ట నాయకుడు ఒక గురి బల్లపై రెయిన్బో బొమ్మను, ఆమె తండ్రి బొమ్మను గీయించి తన కుమారునితో ఉదయ నాయకుకు మనం ఇలా చేస్తాం అన్నాడు.
ఎప్పుడూ వర్షం కురటం రెయిన్బోకు ఇష్టం లేకపోయినా ప్రత్యేకంగా తుఫానును ఉరుములను మెరుపులను ఎంతో ఇష్టపడుతుంది. జ్ఞానవంతుడైన ఉదయనాయక్ తన కుమార్తెతో ఇలా చెప్పాడు, తుఫానులనేవి కొద్దిసేపే ఉంటాయి, అయితే సూర్యకాంతి వెన్నెల రాత్రులు ఎప్పుడూ ఉంటాయి. అయితే అన్నిటికంటే రెయిన్బో తుఫానును ఎక్కువ ఇష్టపడుతుంది, ఎందుకంటే తుఫాను వెలిసిన తర్వాత ప్రకృతి అంతా చాలా అందంగా తయారవుతుందని. ఒక రాత్రి వింతైన నిశ్శబ్దం ఆ గ్రామాన్ని ఆవరించింది. పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంత వాతావరణంలా ఉంది. రెయిన్బో హాయిగా నిద్రపోతుంది. ఒకవేళ తుఫాను వచ్చినా సరే అది వెలసిన తర్వాత అద్భుతమైన ఇంద్రధనుసు కనిపిస్తుందని రెయిన్బోకు తెలుసు. అయితే ఉదయనాయక్ మరో రకమైన తుఫాను గురించి ఆలోచిస్తున్నాడు. తన ప్రజలపై దాడి చేయడానికి ఆ దుష్టతెగ ప్రజలు బయలుదేరారని ఊహించాడు. దుష్టనాయకుడు అతని యోధులు నిశ్శబ్దంగా రెయిన్బో గ్రామం వైపుగా కదులుతున్నారు. ఇక నిద్రపట్టక ఉదయనాయక్ చీకట్లోకి తేరిచూచాడు. తనకే శబ్దాలు వినిపించలేదు, ఎవ్వరూ కనిపించలేదు, కాని తన మనసులోని భయాన్ని వెళ్లగొట్టలేకపోతున్నాడు. మరుసటి ఉదయం ఉదయనాయక్ తుఫాను గుర్చి రెయిన్బోకి చెప్పాడు. అయితే ఆమె హాయిగా నిద్రపోవటం వల్ల అది నమ్మలేకపోయింది. తుఫాను తర్వాత వచ్చే ఉదయాన్ని రెయిన్బో ఎంతో ఇష్టపడుతుంది. నాన్నగారు, మీకు అల్పాహారంగా ఏం తయారు చేయాలి? నాకేమీ వద్దమ్మా. ఒంట్లో బాగోలేదా? పరిస్థితులే బాగోలేవమ్మా, భయంగా ఉంది. ఏంట పరిస్థితులు? త్వరలోనే మనం దాడి చేస్తాం. ఆ గ్రామం అందులోని వస్తువులన్నీ మనవే. ఉదయం అయింది, ఇంకా నిశ్శబ్దం ఆవరించి ఉంది. అయినప్పటికీ ఉదయనాయక్ మళ్లీ అడవిలోకి చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. అయితే అంతలో ఆ గ్రామాన్ని మనం పట్టుకుందామా? వాళ్ళు చాలా ధైర్యవంతులు, ముందు వాళ్ళను బలహీనపరచాలి. ఆ రోజంతా రెయిన్బో తెగ ప్రజల్లోని యోధులు ధైర్యంగా యుద్ధం చేశారు. చాలా మంది గాయాల పాలయ్యారు. వారి బాణాల ఎదురుదాడి వల్ల శత్రువులు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయారు. అయితే మంచివాడైన ఉదయనాయకుకు ఒక విషయం తెలుసు, తన యోధులు ధైర్యవంతులైనప్పటికీ దుష్టులను శక్తివంతులైన శత్రువులతో ఎంతో కాలం యుద్ధం చేయలేరు. రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దుష్ట నాయకునికి తెలుసు. ధైర్యవంతులైన రెయిన్బో గ్రామ యోధులు చీకటి సమయంలో ఏదైనా పన్నాగం పన్నటానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి తన యోధులందరూ అడవిలో నుండి కొంత వెనుకకు తగ్గాలని దుష్ట నాయకుడు హెచ్చరించాడు. రేపు ఉదయం అవ్వగానే దాడి చేద్దాం అని దుష్టనాయకుడు తన యోధులతో చెప్పాడు. ఉదయనాయక్ తన పెద్దలను సమకూర్చాడు. అయితే వారి ఆచారం ప్రకారం మధ్యలో మంట వేసుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో అది చాలా ప్రమాదం. ఇక మనం చేయగలిగింది ఒకే ఒక పని, ఈ చీకటి మాటను మనం తప్పించుకుపోవాలి.
కొండపైనున్న రహస్య స్థావరాన్ని చేరుకోవాలి. అయితే అక్కడ ఆహారం గాని నీరు గాని ఉండవు. కాబట్టి మనం తీసుకువెళ్ళగలిగినంత ఆహారాన్ని నీటిని తీసుకుపోవాలి. అయితే వారు కొంచెం నీటిని కొంచెం ఆహారాన్ని మాత్రమే తీసుకువెళ్ళగలిగారు. అప్పటికే గాయపడిన వారందరినీ తీసుకుపోవాలని ఉదయనాయకు వారికి ఆజ్ఞాపించాడు. ఎంత బలహీనంగా ఉన్నా సరే, నడవలేని వారైనా సరే, ముసలివారెవ్వరినీ విడిచిపెట్టకూడదన్నాడు. దుష్టనాయకుడు, అతని కుమారుడు, అతని యోధులు ఆ రాత్రి గడిచేంత వరకు వేచిన్న సమయంలో రెయిన్బో, ఆమె తండ్రి ఉదయనాయక్, ఇంకా వారి ప్రజలు నిశ్శబ్దంగా కొండపైనున్న రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. ఎప్పుడు మనం దాడి చేద్దాం? మధ్యాహ్నం. చివరికి ఎలాగైతేనే రెయిన్బో గ్రామ ప్రజలు తమ రహస్య స్థావరాన్ని చేరుకున్నారు. ఎవ్వరూ గమనించకుండా తప్పించుకోగలిగారు. శత్రుయోధులు నిద్రపోతుండగా రెయిన్బో తండ్రి తమ ప్రజలను కొండపై శిఖరాగ్రానికి నడిపించాడు. నీడలు కదులుతున్నట్లుగా నిశ్శబ్దంగా వారక్కడికి చేరుకున్నారు. అయితే ఏం జరిగిందో దుష్ట నాయకునికి తెలిసిండకపోవచ్చు. తాను, తన యోధులు తమ గ్రామానికి వెళ్లిపోయామని బుద్ధిహీనంగా తలంచి రెయిన్బో గ్రామ ప్రజలు నిద్రపోయారనుకున్నాడు. అలా అయితే వారందరినీ పట్టుకోవడం చాలా సులువనుకున్నాడు. నేను చాలా జాగ్రత్తగా త్వరగా అడవి చివరకు చేరుకుంటాను. నేను సైగ చేయగానే అందరూ దాడి చేయాలి. అహంకారులు, దురాశాపరులైన ఆ తండ్రి కొడుకులు ఆ గ్రామం మీదకు దాడి చేయటం ఇది మొదటిసారి. అయితే వారి ఆతృత, దురాశలు చివరికి ఆశ్చర్యంగానూ నిరుత్సాహంగానూ మారిపోయాయి. మనం వెళ్లిపోయామని వారికి అర్థమైంది. విలువైన వస్తువులన్నింటిని మనతో పాటే తీసుకుపోయామన్న విషయం కూడా వారికి అర్థమైంది. వాళ్ళు దోచుకోవడానికి ఏమీ లేదక్కడ. అయితే వాళ్ళు వెళ్ళిపోతారా? బహుశా త్వరలో. వాళ్ళు మన గ్రామాన్ని వదిలి వెళ్ళకపోతే? దుష్టనాయకుడు, అతని యోధులు ఆ గ్రామాన్ని విడిచిపోలేదు. చుట్టుప్రక్కల కొండల్లో దాగున్నారేమోనని రెయిన్బో కొరకు, ఆమె ప్రజల కొరకు సూర్యాస్తమయం వరకు వెతికారు. రేపు మళ్ళీ మనం కొండల్లో వెతుకుదాం. వారికి ఏమైనా రహస్య స్థావరం ఉండే ఉంటుంది. సభ జరిగే స్థలానికి రెయిన్బో మెల్లగా వెళ్ళింది. ఇతరులెవరైనా అక్కడికి వస్తే వారు ఖచ్చితంగా మరణశిక్ష పొందాల్సిందే. అయితే వారు ఏం మాట్లాడుకుంటున్నారో రెయిన్బో వినాలనుకున్నది. అవసరమైతే తన తండ్రికి, తన ప్రజలకు తను ఏమైనా సహాయపడగలదేమోనన్న విషయం తెలుసుకోవాలనుకుంది. మనం కొంచెం నీళ్లు మాత్రమే తీసుకువచ్చాం. కాబట్టి ఆ నీళ్లు వృద్ధులకు, గాయపడిన వారికి, చిన్నపిల్లలకు మాత్రమే ఇచ్చేలా చూడండి. కొండలన్నీ వెతికాం, వాళ్ళెక్కడికో తప్పించుకుపోయారు. లేదు, వాళ్ళు దాక్కున్నారు. మనం కనిపెడదాం. వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తమతో తీసుకుని వెళ్ళుండరు. మనం కనిపెడదాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం కనిపెడదాం. ఏదో ఒకనాడు బలహీనుడైన, బుద్ధిహీనుడైన ఆ నాయకుని అందమైన కుమార్తె నీ భార్య అవుతుంది. ఉదయమయ్యాక కూడా మనం వెనక్కి రాలేదని తెలుసుకుని దుష్టు నాయకుడు, అతని యోధులు గ్రామాన్ని విడిచిపోతారని ఆశిద్దాం.
అయితే ఉదయమైనా శత్రువులు గ్రామాన్ని విడిచిపోలేదు. అంతకుముందు రోజు కంటే ఈరోజు సూర్యుని ప్రతాపం ఇంకా ఎక్కువగా ఉంది. త్వరలోనే నీళ్లన్నీ అయిపోయాయి. కొండ శిఖరాగ్రాన నీటి ఊటలు ఏమీ లేవు. మరికొంత కాలానికి ఆహారం కూడా అయిపోయింది. చిన్నపిల్లల్ని, గాయపడిన యోధుల్ని, వృద్ధుల్ని రహస్య స్థావరాలకు మోసుకొచ్చే ప్రయత్నంలో ప్రజలు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తీసుకురాలేకపోయారు. రెయిన్బోను ఆమె ప్రజలను కనుక్కోలేకపోయామనే కోపంతో దుష్టనాయకుడు అతని యోధులు అడవిలోనే కనిపెడుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో మనం నిర్ణయించాలి. రేపటికెల్లా వృద్ధుల్లో కొంతమంది ఖచ్చితంగా చనిపోతారు. గాయపడిన యోధుల్లో కొంతమంది కూడా చనిపోవచ్చు. ఎవరైనా ఉపాయం చెప్పగలరా? ఎవరి దగ్గర ఏ ఉపాయం లేదు. కానీ రెయిన్బో దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇక మనకే గత్యంతరము లేదు. ఈ కొండపై నిల్చుంటే దాహంతోనూ వేడితోనూ చనిపోతాం. పోనీ మన గ్రామానికి వెళ్ళిపోదామంటే శత్రుల బాణాల మూలంగా చనిపోతాం. నాకొక ఉపాయం తట్టింది. మీ ఆలోచన సభలోకి వచ్చి దాన్ని చెప్పొచ్చా? రావచ్చా లోనికి? దయచేసి రానివ్వండి. రావడానికి వీల్లేదు. నాయకుడు, పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఈ న్యాయ విధిని ఎవరైనా మీరితే వారి మీదికి మరణశిక్ష వస్తుంది. నాన్నగారు, నేను చావడానికైనా సిద్ధం. దయచేసి నన్ను రానివ్వండి నాన్నగారు. నాకొక ఉపాయం తట్టింది. మన ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఒక మార్గం ఉంది. అలా అయితే రామ్మా రెయిన్బో. ఆ తెగ ప్రజలు భయంగాను ఆశ్చర్యంగాను చూశారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పమ్మా. ఏంటంటే, నేను మన గ్రామానికి వెళ్తాను. ఉదయమైనప్పుడు దేనికోసమో అన్నట్టుగా మన గ్రామంలోనికి ప్రవేశిస్తాను. అప్పుడు మన శత్రువులు నన్ను చూస్తారు, నన్ను పట్టుకుంటారు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అయితే వాళ్ళను విడిచిపెట్టరు. ఆ శత్రువులు నా మెడలో ఉన్న హారాన్ని చూస్తారు, నేను నీ కుమార్తెనని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళను హింసించడం మొదలు పెడతారు. మన రహస్య స్థావరం ఎక్కడో చెప్పమని బలవంతం చేస్తారు. అయితే నేను చెప్పను. బహుశా వాళ్ళని చంపేస్తారు. అలా కాకపోవచ్చు కూడా. నేను నాయకుని కుమార్తెను కాబట్టి నన్ను బహుమానంగా వారి చెడ్డ గ్రామానికి తీసుకుపోవచ్చు. నేను ఇక భరించలేనంతగా వాళ్ళని హింసిస్తే మాత్రం నేను మన రహస్య స్థావరాన్ని చూపిస్తాననే వారికి చెప్తాను. మన గ్రామం నుండి ఈ కొండ శిఖరాన్ని చేరే ఇరుకు మార్గం ద్వారా వాళ్ళని తీసుకొస్తాను. మన రహస్య స్థావరం వైపు వాళ్ళని నడిపిస్తాను. ఎప్పుడైతే రహస్య మార్గంలో వాళ్ళని తీసుకొస్తానో అప్పుడు వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మి నన్ను వెంబడిస్తారు. అలా వాళ్ళు వచ్చేటప్పుడు మీరు మన ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఈ క్రిందనున్న ఇరుకు మార్గంలో వెడల్పుగా ఉన్న ప్రదేశంలోనికి విసిరేటట్టుగా మీరు మోయగలిగిన రాళ్ళు ఆ కొండ అంచు దగ్గర సిద్ధం చేయండి. మన శత్రువులను ఆ స్థలానికి నడిపించుకొని వస్తాను. మీరు ఇరుకు మార్గంలో ఉన్న వెడల్పు ప్రదేశానికి చేరినప్పుడు నేను గట్టిగా శబ్దం చేస్తాను. అది విన్న వెంటనే మీరు సిద్ధం చేసిన రాళ్లను శత్రువులపై వేసేయండి. నిన్ను అలా పంపించలేను. నిన్ను వాళ్ళు చంపేస్తారు. కానీ నేను ఆలోచన సభలోనికి వచ్చాను కదా. ఆలోచన సభలోనికి వచ్చినందుకైనా నేను మరణశిక్ష అనుభవించాల్సిందే. మన ప్రజలందరినీ కాపాడడానికైనా నన్ను చనిపోనివ్వండి. రెయిన్బో ప్రజలు ఏం జరగబోతున్నదో నమ్మలేకపోతున్నారు. ఇలా రామ్మ రెయిన్బో. ఇక వెళ్ళమ్మా. వందనాలు నాన్నగారు. ఆ విధంగా క్రమక్రమంగా ఆమె హృదయం ప్రేమతోనూ త్యాగంతోనూ నిండిపోయింది. కొండ దిగి రహస్యమైన ఇరుకు మార్గం గుండా వెళ్ళింది. అలా తన గ్రామం చేరి శత్రువులకు ఎదురైంది. తన కుమార్తె వెళ్లిన వెంటనే తర్వాత చేయవలసిన దానికోసం ఉదయనాయక్, అతని యోధులు సిద్ధపడటం మొదలుపెట్టారు. త్వరగా మోయండి, వీలైనన్ని బండరాళ్ళు అక్కడ ఉంచండి. కాసేపట్లో తెల్లవారుతుంది, మనం సిద్ధంగా ఉండాలి. తెల్లవారుచుండగా తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి చివరకు రెయిన్బో చేరింది. సూర్యోదయం వరకు
రెయిన్బో తెగ ప్రజలు తమ పనిని కొనసాగించారు. చూడండి, ఆ అమ్మాయిని పట్టుకోండి. రెయిన్బో ప్రమాదంలో పడే సమయానికి ఉదయనాయక్ ఆయన ప్రజలు తమకు రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు చూడండి, ఏదో ఒక రోజు నీకు భార్య కాబోతుందని చెప్పానే ఆ అమ్మాయే. కొండలపైన రహస్య స్థావరంలో రెయిన్బో తండ్రి తన కుమార్తె కోసం ఇలా ఆలోచిస్తున్నాడు. దుష్ట నాయకుని చేతిలో ఎన్ని బాధలు పడుతుందో, వాళ్ళు ఆమెను చంపేస్తారేమో, మళ్లీ ఆమెను చూడగలనా? చెప్పు, నీ ప్రజలంతా ఎక్కడ దాగున్నారు? నేను చెప్పను, నేను చెప్పను. చెప్తావా లేదా? ఆగండి, చెప్తాను. నన్ను హింసించొద్దు, నా ప్రజలు దాగున్న స్థలాన్ని చూపిస్తాను. రెయిన్బో వస్తుందంటారా? రెయిన్బో తప్పకుండా వస్తుంది. అవును, రెయిన్బో వస్తుంది. తన ప్రజలు దాగి ఉన్న రహస్య స్థావరానికి వెళ్లే ఇరుకు మార్గం గుండా వారిని నడిపిస్తుంది. మనం సిద్ధంగా ఉండాలి. నా కుమార్తె గట్టిగా శబ్దం చేసి సూచన ఇచ్చినప్పుడు మన శక్తి కొలది బండరాళ్లను వారి మీదకి తోసెయ్యాలి. రహస్య స్థావరానికి మార్గం ఇదే. చక్కని పిల్ల, నువ్వు విచారించిన అవసరం లేదు. నీ ప్రజల్ని చూపించినందుకు నీకు మంచి బహుమానం ఉంటుందిలే. చిట్టి చివరకు వాళ్ళంతా రహస్య స్థావరానికి వెళ్లే దారిలో ఉన్న విశాల ప్రదేశానికి వచ్చారు. అది రహస్య స్థావరానికి సరిగ్గా క్రిందనే ఉంది. ఈ సందు వెనకే నా ప్రజలు దాక్కొని ఉన్నారు. మీ ఆయుధాలు సిద్ధం చేసుకోండి, సులువుగా వాణ్ణి మీరు పట్టేయచ్చు. చిట్ట చివరకు అంతా నిశ్శబ్దం అయిపోయింది. పూర్వీకులు చెప్పుకున్న దాని ప్రకారం శత్రువులు పడి చనిపోయిన ప్రతి స్థలంలోనూ అసహ్యమైన ముళ్ళ పొదలు ములిచాయి. అయితే మన ప్రియమైన రెయిన్బో పడి చనిపోయిన చోట, తన ప్రజల కొరకు ప్రాణమిచ్చిన స్థలంలో అందమైన జ్ఞాపకార్థ పుష్పాలు పూచే మొక్క మొలిచింది. అవును, రెయిన్బో తన ప్రాణాన్ని తన ప్రజల కోసం పెట్టింది. ఇది చాలా అద్భుతమైన కథ. అయితే కథ కానిది నిజమైనది మరొకటి ఉంది. ఆ నిజం మనమెన్నటికీ మరిచిపోలేని కొద్ది మాటలతో ఇలా చెప్పబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.